ఇవాళ రాష్ట్రంలో కరోనా కేసులు ఉన్నాయి. మీరు ఇవాళ సమావేశం పెట్టారు. సమావేశం పెట్టారా మీరు? 18 మంది పార్టీని పిలిచా ఉన్నారు. ఒక హాల్లో కూర్చోబెట్టారా? కూర్చోబెట్టలేదే. 1-to-1 సమావేశాలు అన్నారు. దేనికంటే కోవిడ్ ఉందన్నారు. మీకేమో 1-to-1 సమావేశాలు కోవిడ్ కోసం పెట్టి అందర్నీ కూర్చోబెట్టలేని ఒక భయంతో ఉండి మీరు ఎన్నికలు పెట్టాలంటే ఎలా కుదురుతుందని నాకు అర్థం కాలేదు. అంటే మీ ఉద్దేశం ఏంటి? రాజకీయ పార్టీల దగ్గర నుంచి ఒక రిప్రజెంటేషన్ తీసుకొని ఒక రాజకీయం చేయాలని, రాజకీయాలు ఆడాలని, ఎన్నికల కమిషన్ కూడా రాజకీయాలు ఆడాలనేటువంటి ఒక దౌర్భాగ్యమైన పరిస్థితిని ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో తీసుకొచ్చింది మీరు కాదని అడుగుతా ఉన్నా. సమావేశం పెట్టిన క్యాబినెట్ జరుగుతూ ఉంది, ఇవాళ రాష్ట్రంలో క్యాబినెట్ జరుగుతూ ఉంది, కేంద్రంలో క్యాబినెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ కూర్చుంటున్నారు, మాస్కులు వేసి కూర్చుంటున్నారు. కానీ మీరు 1-to-1 అంటే ఒకరు మాట్లాడేది మరొకరు తెలియకూడదు. ఎవరెవరు రహస్యంగా మాట్లాడాలి, రహస్యంగా వాటితో మీరు మాట్లాడాలి, ఇలాంటి రహస్య మంత్రణాలు చేయాలనేటువంటి ధోరణి మీరు మాట్లాడుతున్నారు. ఇది రాజకీయం కాదా? అంతేకాదు, మీరు ఒక లెటర్ రాయటమే కాదు, హైదరాబాద్లో చీకట్లో స్టార్ హోటల్స్లో తెలుగుదేశం వాళ్ళతో కలిసి కుమ్మక్కై చేసినటువంటి విషయాలు మనం అందరం చూశాం కదా. మీరా ఇవాళ చట్టబద్ధంగా చేసేటటువంటి ఎన్నికలు మీరు నిర్వహిస్తారంటే మేము నమ్మాలా అని అడుగుతా ఉన్నా. ఇంత దుర్మార్గమైనటువంటి వ్యవహారాన్ని మీరు ఆంధ్ర రాష్ట్రంలో నడుపుతా ఉన్నారు. వ్యవస్థలో చంద్రబాబు నాయుడు గారు పరకాయ ప్రవేశం చేశాడు. రమేష్ గారిలో చంద్రబాబు నాయుడు గారు పరకాయ ప్రవేశం చేసి ఆయన చెప్పినట్టల్లా ఆడేటటువంటి ఈ కమిషన్ ఎంతవరకు చట్టబద్ధంగా వ్యవహరిస్తుందో మనకు తెలియదా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ తెలుగుదేశం పార్టీ వారు వెళ్ళారు, చాలా పార్టీలు వెళ్ళారు, వాళ్ళు డిమాండ్ చేశారంట. ఆయన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చెప్తా ఉన్నారు. అదంతా ఏం చెప్పిందో నేను విన్నాను అనుకోండి. ఒక విషయాన్ని ఇక్కడ ఆయన ఏం చెప్తున్నారు, మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలన్నీ రద్దు చేయాలని డిమాండ్ చేశారంట. స్థానిక సంస్థలన్నీ రద్దు చేసేసి ఒక పని చేయమండి, చంద్రబాబు నాయుడు గారు ఎవరినైతే జిల్లా పరిషత్ చైర్మన్లు పెట్టాలనుకుంటున్నాడో, ఎవరినైతే మండలాధ్యక్షులుగా పెట్టాలనుకుంటున్నారో వారిని నామినేట్ చేయమని కూడా డిమాండ్ చేసి ఉంటే బాగుండేది. ఎన్నికలు రద్దు చేస్తాము, రద్దు చేసేయండి, ఇలాన్ మస్క్ వచ్చింది కాబట్టి రద్దు చేసేయండి అనేటువంటి మాటలు మాట్లాడేటటువంటి దౌర్భాగ్యమైన పద్ధతికి మీరు వచ్చారు. అలాంటి డిమాండ్స్ ఎందుకండి? ఇవాళ ఎన్నికల కమిషన్ ముందు ఉన్న సమస్య ఏమిటి, ప్రశ్న ఏమిటి అంటే మొన్న అర్ధంతరంగా ఆగిపోయినటువంటి ఎన్నికల ప్రక్రియని ఓపెన్ చేసి కొనసాగించాలా లేదా, అంతవరకే కదా. ఎందుకు పోస్ట్ పోన్ చేశామని చెప్పారు మీరు ఆ రోజున? కరోనా వ్యాధి వల్ల పోస్ట్ పోన్ చేశామని చెప్పారు కదా. కరోనా వ్యాధి తగ్గిందా పెరిగిందా అనేది ఆలోచన చేసి ఆ ప్రక్రియను కొనసాగించవలసిన మీరు ఇలాంటి సలహాలన్నీ తీసుకుంటున్నారు. అది ఆ సలహాలన్నీ మీవే ఉంటాయి, బహుశా మీరే వారికి సలహాలు ఇచ్చి ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు మీకు లెటర్లో సహాయం చేసినట్టుగానే ఇప్పుడు వారికి మీరు సహాయం చేసే విధంగా తెలుగుదేశం మీరు కుమ్మక్కైపోయి రాష్ట్రంలో రాజకీయాలు చేయాలని ప్రయత్నం చేసేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం భయపడదండి? ప్రజాస్వామ్యం కొనసాగుతుందని అడుగుతా ఉన్నా. కాబట్టి ఒకటే ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ఎన్నికల కమిషన్ అనేది ఎన్నికల కమిషనర్గా వ్యవహరించండి, చట్టబద్ధంగా వ్యవహరించండి, ధర్మంగా వ్యవహరించండి, ఒక రాజ్యాంగ వ్యవస్థలాగా వ్యవహరించండి. తప్ప అది చంద్రబాబు నాయుడు గారి జేబు వ్యవస్థలాగా వ్యవహరిస్తే మాత్రం కుదరదనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. చరిత్రలో అనేకమైనటువంటి అంశాలు మనం చూశాం, ఆ అంశాలన్నింటినీ కూడా ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి రాజకీయ కుట్రల్లో కమిషనర్ భాగస్వామ్యం కాకూడదు, అయితే ప్రజాస్వామ్యం నిలబడదు, అది గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. కరోనా వ్యాధి తగ్గిన తర్వాత ఎన్నికలు జరపాలండి, తప్పనిసరిగా జరపాలి. ఎన్నికలు జరిగి తీరాలని కూడా మేము కోరుకుంటున్నాం. ఎన్నికల్లో గెలిచేది మేమే, తెలుగుదేశం కాదు, మరొకటి కాదు. అంత ప్రజాబలం ఉన్నటువంటి రాజకీయ పార్టీ ఎన్నికలకు భయపడే ప్రశ్నే లేదు. కాకపోతే ఎన్నికల పేరుతో ఈ కరోనా వ్యాప్తి జరుగుతుందనేటువంటి భయం అందరికీ ఉన్నది. నేను ఒకటే మనం చేస్తున్నా, ఇవాళ ఉన్న పరిస్థితి ఏమిటండి? ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఒక దశ పోయింది, కొంతమందికి వచ్చింది, వెళ్ళిపోయింది, మళ్ళా రెండవ దశ వచ్చేటటువంటి ప్రమాదం ఉన్నదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నటువంటి అంశం, వచ్చిన వారికే మళ్ళా వస్తుంది, నాకు వచ్చింది,
మళ్ళా నాకు వచ్చేటటువంటి అవకాశం ఉందని డాక్టర్లు చెప్తున్నారు. మాస్క్ ధరించకపోయినా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయకపోయినా మళ్ళా వచ్చే ప్రమాదం ఉన్నది. సెకండ్ స్పెల్ ఆఫ్ కరోనా మళ్ళా వ్యాప్తి చెందేటటువంటి పరిస్థితి ఉన్నది అనుకున్నప్పుడు మీరు పోస్ట్ పోన్ చేసింది కరోనా వల్ల కాబట్టి కరోనా పూర్తిగా తగ్గిపోయిన తర్వాత మాత్రమే ఎన్నికలు పెట్టేటటువంటి ఆలోచన చేయవలసినటువంటి బాధ్యత ఉంటుంది. దాన్ని మర్చిపోయి మధ్యలో లేపి గిల్లి చెలికి అల్లరి చేయాలనేటువంటి ఒక విషపూరితమైనటువంటి మనస్తత్వంతో నిమ్మగడ్డ రమేష్ గారు ప్రవర్తన చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యంలో సరైంది కాదు. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. నిన్న మేము వెళ్ళకపోవడానికి కూడా కారణం అదే. ఇది ఒక డ్రామాలాగా నడుగుతా ఉంది తప్ప ఒక రాజ్యాంగ వ్యవస్థలాగా ఇది జరగడం లేదనేది చాలా స్పష్టంగా ఈ సందర్భంగా మరొకసారి చెప్పదలుచుకున్నాం. ఆయన చాలా ఆశ్చర్యం చెందాడట. ఏది మేము వెళ్ళకపోవటం పట్ల, మేము చేసిన కామెంట్ల పట్ల, మీరు చేస్తున్నటువంటి చర్యల పట్ల మేము కాదు దేశంలో ప్రజలు, రాష్ట్రంలో ప్రజలు నిరంతరం ఆశ్చర్యపోతున్నారనే విషయం నిమ్మగడ్డ రమేష్ గారు తెలుసుకుంటే మంచిదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకా ఏమి ట్రాన్స్పరెంట్గా వ్యవహరించారండి? నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు చాలా ట్రాన్స్పరెంట్గా వ్యవహరిస్తుంటే మేము కోర్టుకు వెళ్ళడం వారిని బాధ కలిగించిందని అన్నారని మీరు అంటున్నారు. ఎక్కడ ట్రాన్స్పరెంట్గా వ్యవహరించారు చెప్పని అడుగుతామన్నా. ప్రతి చోట కుట్రలో భాగంగానే వ్యవహరించారు. ఆ రోజున 18వ తారీఖు మార్చిన రాసినటువంటి లెటరు మీరు వెళ్ళి ప్రెస్ వాళ్ళు వెళ్ళి అడిగితే అది నేను రాయలేదని అన్నాడా లేదా? అది రిపోర్ట్ చేశారు. మా తర్వాత నేనే రాశానని అన్నారు. ఆ లెటర్ ఎక్కడి నుంచి వచ్చిందండి? ఖచ్చితంగా ఆ లెటరు తెలుగుదేశం ఆఫీస్ నుంచి ఎందుకు రిలీజ్ అయిందండి? తెలుగుదేశం ఆఫీస్కి కమిషనర్ ఆఫీస్కి ఉన్న సంబంధ బాంధవ్యాలు ఏమిటండి? తెలుగుదేశం ఆఫీస్ నుంచి విలేకరులు తీసుకొచ్చినటువంటి వైరాన్ని మర్చిపోయాము మనం? లీక్ అయింది తెలుగుదేశం ఆఫీస్ నుంచి ఎందుకు లీక్ అయింది? తెలుగుదేశము అదేవిధంగా నిమ్మగడ్డ రమేష్ గారు కలిసి కుట్ర చేసి ఆ లెటర్ రాసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని అపాసుపాలు చేయాలనేటువంటి కుట్రలో భాగం కాదా రమేష్ కుమార్ గారు? ఆ రమేష్ కుమార్ గారు ట్రాన్స్పరెంట్గా వ్యవహరించారని చెప్తున్నాడు. నేను అడుగుతా ఉన్నా, రమేష్ కుమార్ గారు ఢిల్లీలో హైదరాబాదులో మీ తరపున వాదించినటువంటి న్యాయవాదులు, ఎంతెంత ఖరీదైన న్యాయవాదులు, వారికి ఎవరెవరు డబ్బులు ఇచ్చారో ప్రజలందరికీ తెలుసు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఖర్చు పెట్టారు? ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు అవినీతి సొమ్ము ఖర్చు పెట్టారు కాబట్టి ఆయన రుణం తీర్చుకునే కార్యక్రమంలో మీరు ఇవాళ ఉన్నారనేది జగద్విదితమైనటువంటి సత్యం. మీరు ట్రాన్స్పరెన్స్గా వ్యవహరించడం లేదు, కుట్రపూరితంగా మీరు వ్యవహరిస్తున్నారు. కుట్రపూరితంగా మీరు వ్యవహరిస్తే ఈ సమాజం దెబ్బతింటుంది, రాజ్యాంగ వ్యవస్థలకి చెడ్డ పేరు వస్తుంది. ఒక రాజ్యాంగ వ్యవస్థను భ్రష్టు పట్టించినటువంటి వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారు, రమేష్ కుమార్ గారని ఈ సందర్భంగా నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ప్రజలు కూడా ఆలోచించమని కూడా ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాను. ఎన్నికలు పెడితే మేము ఓడిపోతామని మీరు అనుకుంటున్నారా? అచ్చెన్నాయుడు, అచ్చెన్నాయుడు అసలు అచ్చెన్నాయుడు అనుకోవడానికి ఏముంది? ఇప్పుడు ఒక విషయం చాలా స్పష్టమైనటువంటి అంశం. ఈ 18 మాసాలు పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్స్ ఇవ్వబోతున్నాయి. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము గెలవబోతున్నాం. ఇది మాకు ఉన్న నమ్మకం కాదు, అందరికీ తెలిసినటువంటి సత్యం. మేము ఎన్నికలకు భయపడేది ఏంటి? ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, కోవిడ్ తగ్గిన తర్వాత ఎన్నికలు జరుగుతాయి కదా. చూడండి ఎంత బంపర్ మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందో మీరు ఆలోచించమని మనం చేస్తున్నా. చంద్రబాబుకు భయం, లేకపోతే మన అచ్చెన్నాయుడు గారికి భయం. మేమేం భయపడమంటే ఆయన ఏం భయం? అంతా మునిగిన వాళ్ళకి ఇంకా తలే ఉందని మొత్తం రాజ్యాన్నే కోల్పోయినటువంటి వారు, 23 సీట్లకు పరిమితమైన వారు, 23 నుంచి 4 కోల్పోయిన వారు, కేవలం 18 సీట్లకే పరిమితమైపోయినటువంటి వారు భయపడుతున్నాము. మేము భయపడమంటే భయపడటానికి ఏముంది? ఒంటి మీద గుడ్డ కూడా లేకుండా ప్రజలు మొత్తం ఒలిచి పక్కన పెట్టాను. ఇంకా భయపడేది ఉంది? మీరు, నేను మనవి చేస్తున్నా, ఈ రాష్ట్రంలో ఎప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అద్వితీయమైన, అమోఘమైనటువంటి విజయాన్ని సాధించి తీరుతుంది.
నోట్ చేసుకోండి, మళ్ళా ఎన్నికల తర్వాత నన్ను అడగండి, నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.